మంగళములు చెవిలకు పెట్టుకునేటటువంటి ఆభరణములు ప్రత్యేకించి సువాసినలవి. వివాహమైపోయినటువంటి స్త్రీలు పెట్టుకునేటటువంటి కర్ణాభరణములకు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది. అది ఐదోతనానికి చిహ్నం. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కర్ణాభరణం లేకుండా భర్తకి కనపడకూడదు అని చెప్తారు. అసలు ఒకవేళ ఏ కారణం చేతనైనా చెవికి ఆభరణాన్ని తీసేసి మళ్లీ పెట్టుకోవలసి వస్తే ఆ సమయంలో భర్త గారికి పరాకు చెప్తారు. అయ్యా కాసేపు ఈ గదిలోకి రాకండి మీరు అని చెప్తారు. చెప్పి గది తలుపు వేసుకుని జాగ్రత్తగా కర్ణాభరణం తీసేసి మళ్లీ కర్ణాభరణం పెట్టేసుకోవాలి. ఒకవేళ కర్ణాభరణం తీసి కర్ణాభరణం పెట్టుకోవడానికి మధ్యలో ఏదైనా ఆభరణం పెట్టుకోవడానికి వీలు లేని పరిస్థితి వస్తే ఐదోతనంలో అమ్మవారి యొక్క సాక్షాత్ స్వరూపం గనక చిన్న తాటాకు ముక్కైనా పెట్టుకుని ఉండాలి తప్ప అసలు చెవులకు ఏమీ లేకుండా భర్తకి ఆడది ఎట్టి పరిస్థితులలో కనపడకూడదు. నిషిద్ధం. ఎందుకంటే ఆయన ఆయుర్దాయాన్ని గ్రహిస్తుందని చెప్తున్నాయి శాస్త్రాలు. చివి కుండలములకు అంత శక్తి ఆ తాటంకములకు. అందుకే తాళ తాడ భరత్ సౌందర్యలహరి చెప్పినప్పుడు చెప్తూ ఉంటాను ఆ తాటాకుకు అంత శక్తి.